हेलो अंडी, नमस्ते. आई एम डॉक्टर गौतमी रेड्डी, फर्टिलिटी एक्सपर्ट, लैप्रोस्कोपिक सर्जन, गायनोकॉलजिस्ट एंड ऑब्स्ट्रेशन, गौतमी हॉस्पिटल, करीमनगर. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ హెచ్ఎస్టి, అంటే ట్యూబ్ టెస్ట్. అసలు ట్యూబ్స్ అంటే ఏంటి, ఆ ట్యూబ్ టెస్ట్ మనం ఎందుకు చేయించుకోవాలి, ఎవరికి చేస్తామో, ఎప్పుడు చేస్తామో అన్న విషయం గురించి ఇవాళ మాట్లాడుకుందాం. అసలు ట్యూబ్స్ అంటే ఏంటి అంటే, ఇది గర్భసంచి అండి. ఈ గర్భసంచికి ఒకవైపు కుడివైపు ఎడమవైపు ఇవి ట్యూబ్స్, వీటి పక్కన అండాశయాలు ఉంటాయి. అయితే ట్యూబ్స్ ఎందుకు ఉపయోగపడతాయి అంటే, అండం విడుదలైన తర్వాత ఈ అండం అన్నది గర్భసంచిని చేరుకోవాలి అంటే ఈ ట్యూబ్స్ ద్వారానే ప్రయాణించడం జరుగుతుంది. అంతేకాకుండా ఇటు నుంచి వచ్చే స్పెర్మ్ అంటే శుక్రకణం, ఈ శుక్రకణము అండము రెండు కూడా ఈ ట్యూబ్స్లోనే కలవడం జరుగుతుంది. తర్వాత గర్భసంచిలోకి వచ్చి ఇంప్లాంట్ అయితే అది బేబీగా పెరగడం జరుగుతుంది. సో ఈ ట్యూబ్స్ ట్రావెలింగ్ కోసం ఉపయోగపడతాయి. అయితే ఈ ట్యూబ్స్ ఒకవేళ రెండు సైడ్స్ అయినా ఒక సైడ్ అయినా బ్లాక్ ఉన్న అప్పుడు విడుదలైన అండం కానీ శుక్రకణం, ఇటు నుంచి వచ్చే శుక్రకణం కానీ దాని ద్వారా ప్రయాణించడం కుదరదు. అలాంటప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్, ఒక సైడ్ బ్లాక్ ఉంటే కొంచెం తగ్గడం జరుగుతుంది ప్రెగ్నెన్సీ ఛాన్సెస్, బట్ రెండు వైపులా కూడా ట్యూబ్స్ మూసుకుపోయి ఉండడం వల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీ కలిగే అవకాశం ఉండదు. ఇలాంటి పేషెంట్స్ని ఎప్పుడు ఈ హెచ్ఎస్జీకి రమ్మనాలి అంటే, పిల్లలు పెళ్ళై ఒక సంవత్సరం అయినా పిల్లలు కాకపోవడము, 3 నుంచి 5 నెలలు ట్రీట్మెంట్ తీసుకొని ఫాలిక్యులర్ స్టడీస్లో అండం బాగానే పెరుగుతుంది, విడుదలవుతుంది, భర్త తెలుపు పరీక్ష చేసినప్పుడు శుక్రకణాలు బాగానే ఉన్నాయి, అవన్నీ చూసుకున్న తర్వాత ఇంకా ఎలాంటి కారణం పిల్లలు పుట్టకపోవడానికి దొరకనప్పుడు ఈ ట్యూబ్స్ అన్నవి ఓపెన్ ఉన్నాయా లేదా చూసుకోవడం అవసరం. అయితే ఈ హెచ్ఎస్జీ ఎప్పుడు చేస్తాము అంటే, పీరియడ్ 5 నుంచి 6 రోజుల తర్వాత, అంటే బ్లీడింగ్ ఆగిపోయిన తర్వాత అండ్ భార్యాభర్తలు కలవక ముందే ఈ హెచ్ఎస్జీ చేయడం జరుగుతుంది. ఈ హెచ్ఎస్జీ చేసిన తర్వాత ఒకవేళ ట్యూబ్స్ రెండు ఓపెన్ ఉన్నాయి అనుకున్నప్పుడు పేషెంట్కి నెక్స్ట్ ఐయుఐ ప్రొసీజర్కి వెళ్ళడం జరుగుతుంది. సో మోస్ట్లీ ఐయుఐ చేసే ముందు ఖచ్చితంగా హెచ్ఎస్జీ చేయడం జరుగుతుంది. కొన్ని ఎక్సెప్షనల్ రీజన్స్, ఎందుకంటే ఆ హెచ్ఎస్జీ చేసినప్పుడు కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుంది, ఆ నొప్పికి భయపడి ఎవరైనా మేము హెచ్ఎస్జీ చేయించుకోము కానీ ఐయుఐ కావాలి అని అనుకున్నప్పుడు మాత్రమే ఐయుఐ ప్రొసీజర్ హెచ్ఎస్జీ చేయకుండా చేయడం జరుగుతుంది. బట్ హెచ్ఎస్జీ చేయించుకున్న తర్వాతనే ఐయుఐ ప్రొసీజర్కి వెళ్ళడం ఉపయోగకరం. అండ్ హెచ్ఎస్జీ చేసిన తర్వాత పెయిన్ ఎంతవరకు ఉంటుంది, చాలామంది హెచ్ఎస్జీ అంటే చాలా భయపడతారు పెయిన్ఫుల్ ఉంటుందని. అయితే అది అందరికీ కూడా ఒకటేలాగా పెయిన్ఫుల్ ఉండదండి. అది కొంతమందికి చాలా తక్కువ పెయిన్ ఉంటుంది, కొంతమందికి మాత్రమే ఎక్కువ పెయిన్ అనిపిస్తుంది. ఆ పెయిన్ కూడా ఆల్మోస్ట్ 1/2 అవర్లో తగ్గిపోతుంది. ఒక 1 డే కొంచెం రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ డే నుంచి రొటీన్ వర్క్స్ అన్నీ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.